శ్రీ గురుభ్యో నమః. శతాక్షి టీవీ వీక్షకులకు నమస్సుమంజలు అర్పిస్తూ నేను నా దేశం శీర్షికలు మరిన్ని కొత్త విషయాలు మీతో ముచ్చటించడానికి మరలా మీ ముందుకు వచ్చాను. మనం గత 2-3 ఎపిసోడ్లలో ప్రధాన అంశం నుంచి కొంచెం పక్కకి వైదొలగి మన భారతదేశంలో అనూచానంగా వస్తున్నటువంటి గురు శిష్య పరంపరా విద్యా విధానం గురించి మాట్లాడుకుందాం. ఆ విద్యా విధానంలో వ్యక్తి నిర్మాణం, శీల నిర్మాణం కూడా జరుగుతూ ఉండేదని, దానివల్ల భారతదేశం సాంప్రదాయబద్ధంగా ఒక బలమైన దేశంగా ఉందని, ఆ దేశాన్ని పూర్తిగా కబళించాలి అంటే ఈ దేశం యొక్క బలమైనటువంటి ఆ విద్యా విధానాన్ని దెబ్బతీయాలని, దాన్ని తుడిచిపెట్టేయాలని మెకాలే అనేటటువంటి ఒక దుర్మార్గుడు బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫార్సు చేశాడు. ఈ విషయం కూడా తమకు మనవి చేశారు. దాని ఫలితంగా క్రీస్తుశకం 1835-36 సుమారులో మన దేశంలో మెకాలే విద్యా విధానం అనేటటువంటి ఒక కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నూతన విద్యా విధానం వల్ల ఈ గురు శిష్య అనుబంధం, గురు శిష్య సంబంధం పూర్తిగా చెదిరిపోయింది. దాని స్థానే ఈ నూతన విద్యా విధానం వచ్చింది. దానివలన సమాజంలో శీల నిర్మాణం, వ్యక్తి నిర్మాణం అన్నవి అడుగంటిపోయాయి. ఈ విషయం కూడా మీతోటి చర్చించాను. అయితే ఇంతవరకు గురువు గారి భుజస్కంధాల మీద ఉన్నటువంటి ఈ వ్యక్తి నిర్మాణం, శీల నిర్మాణం అనే ప్రక్రియ ఇప్పుడు తల్లిదండ్రుల భుజస్కంధాల మీదకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆధునిక కాలానికి, ఇంతకుముందు ఉన్నటువంటి కాలానికి ఈ విద్యా విధానంలో ఎన్ని రకాల మార్పులు వచ్చాయి అన్నటువంటి విషయం కూడా మనం చర్చించుకున్నాం. ఈ ఆధునిక కాలంలో ధనార్జన అనే ఒక మత్తులో పడి ఒక ఉన్మాద స్థితిలో పరుగులు తీస్తున్నటువంటి ఈనాటి సమాజం, ఆ తల్లిదండ్రులు, పేరెంటల్ కమ్యూనిటీ తమ పిల్లల్లో శీల నిర్మాణం, ఈ వ్యక్తి నిర్మాణం, ఈ విషయాల ఈ బాధ్యతల్ని ఎంతవరకు నిర్వర్తించారు, ఎంతవరకు విస్మరించారు అన్నటువంటి విషయాలు కూడా కొంచెంగా మనం చర్చించుకున్నాం. ఇక్కడ కొంచెంగా అని నేను చెప్పడంలో ఒక పరమార్థం ఉంది. ఆ విషయం గురించి మనం వివరంగా విశ్లేషణతో మాట్లాడుకోవాలి అంటే మనకున్న సమయం చాలదు. అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం కలిగినప్పుడు మీతోటి ఈ విషయాలన్నీ వివరంగా సవిశ్లేషణాత్మకంగా చర్చించడానికి మీ ముందుకు వస్తాను మనవి చేసుకుంటూ, ఇప్పుడు మన ప్రధాన అంశంలోకి వెళ్దాం. మన ప్రధాన అంశంలో మనం సంగమ గ్రామ మాధవాచార్యుల వారి గురించి, అలాగే నీలకంఠ స్వామీజీ రాసినటువంటి తంత్ర సంగ్రహ గురించి కొంచెం పరిచయం చేసుకున్నాం. ఈ సంగమ గ్రామ మాధవాచార్యులు అనేవారు కేరళ రాష్ట్రం వారు. వారు క్రీస్తుశకం 1350-1425 మధ్యకాలంలో జీవించినవారు. ఆయన ఒక గణిత విజ్ఞాని, అలాగే ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఖగోళ విజ్ఞానంలో, గణిత విజ్ఞానంలో ఆయన ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఆవిష్కరణల్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా కేరళ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ అని ఒక సంస్థను స్థాపించి గురు శిష్య పరంపరానుగతమైనటువంటి విద్యా విధానానికి అక్కడ పునర్జీవనం పోశారు సంగమ గ్రామ మాధవాచార్యుల వారు. అయితే ఈ సంగమ గ్రామ మాధవాచార్యుల వారి తర్వాత ఆ కేరళ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ని ముందుకు నడిపించిన వాడు వటసేరి పరమేశ్వరుడు. ఈయన క్రీస్తుశకం 1380-1455 మధ్యకాలం వాడు. ఈయన కూడా కేరళీయుడే. ఈయన ముఖ్యంగా సంగమ గ్రామ మాధవాచార్యుల వారి ఆవిష్కరణల్ని, వారి పరిశోధనల్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళడానికి తగిన ప్రాచుర్యం కల్పించడానికి ప్రయత్నం చేశాడు. ఈయన కూడా ఖగోళ శాస్త్రంలో కొన్ని ఆవిష్కరణలు చేశాడు. ఈయన తర్వాతి తరం వాడు నీలకంఠ స్వామియాజీ. ఈయన కుందగ్రామ అనేటువంటి ఓ చిన్న పల్లెటూరు వాడు. ఈయన 1444-1544 మధ్యలో జీవించినవాడు. అయితే ఈయన ఖగోళ శాస్త్రంలో విపరీతమైనటువంటి పరిశోధనలు చేశాడు. ఆ పరిశోధనలన్నింటినీ గోళశాస్త్ర
అనేటువంటి ఒక గ్రంథ రూపంలో గ్రంథస్థం చేశాడు. అంతేకాకుండా చంద్ర ఛాయ గణిత అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో చంద్రుడి యొక్క గ్రహ గమనం, చంద్రుడి యొక్క గమన వేగం, చంద్రుడి యొక్క కోణీయ వేగం, అలాగే చంద్రమానంలో తిథివార నక్షత్రాన్ని గణించడానికి కావాల్సినటువంటి సూత్రాలు, అలాగే చంద్రగ్రహణ కాల నిర్ణయం వాటికి కావాల్సినటువంటి సూత్రాలు, ఇవన్నీ గణిత సూత్రాలన్నీ ఈ చంద్రఛాయ గణితలో ఆయన విశదీకరించాడు. అంతేకాకుండా సిద్ధాంత దర్పణ అని ఒక పుస్తకాన్ని రచించాడు ఆయన. ఆ సిద్ధాంత దర్పణలో మన పూర్వీకులైనటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు రాసినటువంటి ఎన్నెన్నో ఖగోళ సంబంధిత విషయాలకి విశ్లేషణలు రాశాడు ఆయన. అంతేకాకుండా తన గురు పరంపరలోని వాడైనటువంటి సంగమ గ్రామ మాధవాచార్యులు చేసినటువంటి ఆవిష్కరణల్ని, పరిశోధనల్ని ప్రజలకు అందించాలి, భావితరాలకు అందించాలనే ఒక ఉద్దేశంతో తంత్ర సంగ్రహ అనే పుస్తకాన్ని నీలకంఠ స్వామిరాజు గారు రచించారు. ఇది మాధవాచార్యుల వారి ఆవిష్కరణలే రాసేడు అనడానికి ఆ పుస్తకంలోనే మనకు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. ఆ పుస్తకంలో చాలా చోట్ల నీలకంఠ స్వామిజీ ఏం చెప్పాడంటే, ఈ సిద్ధాంతం మాధవాచార్యుల వారు చెప్పిన దాని ప్రకారం, ఈ సూత్రం మాధవాచార్యుల వారు చెప్పినటువంటి సూత్రం అని చెప్పి చాలా చోట్ల మాధవాచార్యులు వారి పరిశోధనలే ఇవి అని చెప్పి ఆయన తేటతెల్లంగా తెలియజేశాడు. ఇది కాక ఆర్యభటీయ అనే పుస్తకానికి భాష్యాన్ని కూడా రచించాడు నీలకంఠ స్వామిజీ. ఈ తంత్ర సంగ్రహ అనే పుస్తకాన్ని తను 1501 తను రాసినట్టుగా పుస్తకంలోనే ఆయన మెన్షన్ చేశాడు. తర్వాత ఈ నీలకంఠ స్వామిజీ తర్వాత కేరళ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ని ముందు నడిపించిన వాడు తర్వాత తరం వాడు జ్యేష్ఠదేవుడు. ఈ జ్యేష్ఠదేవుడు కూడా చాలా పరిశోధనలు అవి చేశాడు. ఈయన 1500 ఉన్నవాడు. ఈయన ఈ తంత్ర సంగ్రహాన్ని కేరళ యొక్క స్థానిక భాష అయినటువంటి మలయాళంలో యుక్తి భాష అనే పుస్తకంగా ఒక గ్రంథంగా రచించాడు. ఈయన తర్వాత వాడైనటువంటి వాడు శంకర వారియర్. ఈ శంకర వారియర్ ఈ తంత్ర సంగ్రహకి భాష్యాన్ని రచించాడు. ఆయన తర్వాత తరం వాడు అచ్యుత పిసారతి. ఈయన కూడా చాలా చాలా పరిశోధనలు చేశాడు. ఈ రకంగా 14-15 శతాబ్దాల కాలంలో ఈ కేరళ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ అనేటటువంటిది ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండింది. ఒక అత్యున్నతమైనటువంటి గురు శిష్య పరంపరానుగతమైనటువంటి సంస్థగా విరాజిల్లింది. ఇది నిజంగా మన దేశానికి ఒక తలమానికమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ కేరళ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్లో జరిగినటువంటి పరిశోధనలు, ఆవిష్కరణలు, వాటికి ఒక దర్పణంలాగా తెలిసినటువంటి తంత్ర సంగ్రహ అనే గ్రంథం గురించి కొంత విశదీకరించి విపులంగా చర్చించుకుందాం. ఈ తంత్ర సంగ్రహ అన్నది నీలకంఠ స్వామిజీ గారు రాశారని చెప్పాను. అయితే దాంట్లో ఆవిష్కరణలు, పరిశోధనలు అన్నీ కూడా సంగమ గ్రామ మాధవాచార్యులకి సంబంధించినటువంటివి. ఈ దీంట్లో ఖగోళ శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అలాగే గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు కూడా చెప్పబడింది. గణిత శాస్త్రంలో ముఖ్యంగా చెప్పాలంటే సంగమ గ్రామ మాధవాచార్యులు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆవిష్కరణ ఉంది. పాశ్చాత్య దేశాల్లో అనంత శ్రేణి అన్నటువంటి భావనకే ఆలోచన రానటువంటి పరిస్థితుల్లో, ఇక్కడ అనంత శ్రేణి అంటే బహుశా మీరు చాలామందికి అర్థం కాకపోవచ్చు, ఇన్ఫైనైట్ సిరీస్ అన్నటువంటిది ఒక ఆలోచనే పాశ్చాత్యంలో రాలేదు. ఆ రోజుల్లోనే మాధవాచార్యుల వారు ఇన్ఫైనైట్ సిరీస్ గురించి ఆలోచించారు. ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఏంటో మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఒక ఉదాహరణకి 1 అనే సంఖ్య ఉంది. 1, ఈ 1ని మనం ఒక ఇన్ఫైనైట్ సిరీస్గా రాయొచ్చు. ఈ 1 యొక్క విలువ 100 అడిగి మనం ఒక ఇన్ఫైనైట్ సిరీస్ రాయొచ్చు. ఎలాగా?
ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై నాలుగు ప్లస్ ఒకటి బై ఎనిమిది ప్లస్ ఒకటి బై పదహారు ప్లస్ ఒకటి బై ముప్పై రెండు ప్లస్ ఒకటి బై అరవై నాలుగు ఇలాగ రాసుకుంటూ పోతే సంఖ్యా విలువలు ఉన్నంత వరకు కూడా ఎంతో కొంత ఒకటి కంటే తక్కువలోనే ఉంటుంది. ఒక అనంత సంఖ్య దగ్గర మాత్రమే ఒకటి అనేటువంటి పూర్ణ సంఖ్య వస్తుంది. ఇది ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క మౌలికమైనటువంటి సూత్రం. ఈ ఇన్ఫైనైట్ సిరీస్ని ఆయన రకరకాలుగా తయారు చేసి ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. ఆ ఆవిష్కరణలు తంత్ర సంగ్రహకి ఒక ప్రపంచవ్యాప్తమైనటువంటి గుర్తింపు తీసుకుని వచ్చాయి. అలాగే సంగమ మాధవాచార్యులు వారిని గణిత శాస్త్రజ్ఞంలో అగ్రపీఠంలో నిలబెట్టింది ఈ ఇన్ఫైనైట్ సిరీస్. దాంట్లో ఈ తంత్ర సంగ్రహ అనే పుస్తకంలో 271వ శ్లోకం ఒకటి చెప్తాను మీకు. రెండే రెండు లైన్ల శ్లోకం అది. వ్యాసే వారిధి నిహితే రూపహృతే వ్యాససాగరాభిహతే త్రిశరాది విషమ సంఖ్యాభక్తం రుణం స్వం పృథక్రమాత్ కుర్యాత్. ఇది ఆ శ్లోకం. ఇది 271వ శ్లోకం తంత్ర సంగ్రహాలు. తంత్ర సంగ్రహ పుస్తకం ఎవరికైనా లభ్యమైతే దాంట్లో ఈ శ్లోకాన్ని ఒకసారి మీరు పరీక్షించుకోవచ్చు. ఈ శ్లోకం ఒక వృత్తం యొక్క చుట్టుకొలత అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ని కనిపెట్టడానికి వాడినటువంటి ఒక ఇన్ఫైనైట్ సిరీస్ సంబంధించినటువంటి శ్లోకం ఇది. వ్యాసే వారిధి నీయతే రూపహృతే వ్యాససాగరాభిహతే త్రిశరాది విషమ సంఖ్యాభక్తం రుణం స్వం పృథక్రమాత్ కుర్యాత్. ఒక్కసారి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని విశ్లేషించుకొని చూద్దాం. వ్యాసే అంటే వ్యాసం. వ్యాసం అంటే తెలుగులో చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది, గణిత శాస్త్రాన్ని తెలుగులో అభ్యసించిన వాళ్ళందరికీ తెలుస్తుంది. వ్యాసం అంటే డయామీటర్. వ్యాసే వారధి నిహితే అంటే వారధి చేత గుణించండి అని. ఇక్కడ వారధి అంటే వారధి కాదు, వారధి అంటే తెలుగులో వంతెన, వారధి అంటే సంస్కృతంలో అది సముద్రం అని అర్థం. వ్యాసే వారధి నిహితే అంటే వ్యాసం అనేటటువంటి ఒక సంఖ్యా విలువని సముద్రం చేత గుణించండి అని అర్థం. ఇది ఎలా సాధ్యమండి? రెండు సంఖ్యా విలువలు ఉంటే ఒక సంఖ్యని ఇంకో సంఖ్య చేత గుణించవచ్చు, ఒప్పుకుంటా. కానీ ఇక్కడ వ్యాసం అన్నది ఒక సంఖ్యా విలువ, సముద్రం అన్నది ఒక పదార్థం. ఒక పదార్థాన్ని ఒక సంఖ్యా విలువ చేత ఎలా గుణిస్తాము? విచిత్రంగా ఉంది కదా, అసలు అర్థం లేనట్టుగా ఉంది కదా. ఇది ఎలా గుణిస్తాము, ఏం చేస్తాము అన్నటువంటి విషయాలు మీకు తర్వాత సంచికలో మీకు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు ఇంతలోపల మీకు వీలైతే ఈ గుణకారం ఎలా సాధ్యపడుతుంది అన్నటువంటి విషయాన్ని కొంచెం ఆలోచించండి. మీకు ఏమైనా ఆలోచన తట్టినట్టయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కామెంట్ని నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటాను. మరి ఉండనా, సెలవు, నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సతాక్ష టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.